కర్నూలు జిల్లా డోన్. డోన్ సిపిఐ జిల్లా సమితి సమావేశాలు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, కేరళ రాష్ట్రమంతా కూడా వరదలతో కొట్టుకుపోయిందన్నారు. ప్రపంచమంతా కూడా కేరళ ఎలాగైనా ఆదుకోవాలని చూస్తుందన్నారు. మన ప్రభుత్వం స్పందన కన్నా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు కానీ ఇతరులు కానీ స్పందన చాలా పెద్దగా ఉందన్నారు. అక్కడ జరిగినటువంటి నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనాలలో నుంచి నష్టానికి సంబంధించి 10% సహాయం కూడా ఏ వైపు చూసినా ప్రకటించబడలేదు అన్నారు. కేరళకి సహాయం చేయవలసినటువంటి అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మనకి కేరళ వాళ్ళు తెలియజేయడం ఏమిటంటే, ఈరోజు పర్యావరణం లోపమని చెబుతున్నారు. మైనింగ్ దీనివల్ల ఎంత తీవ్ర స్థాయిలో కేరళ దెబ్బతిందని అంటూ ఉందన్నారు. ఇప్పుడు గోవా కూడా తర్వాత క్రమంలోని గోవా రాష్ట్రం కూడా ఉందన్నారు. గోవా కంటే ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిస్థితుల్లో ఉందని భావిస్తోందన్నారు. మన రాష్ట్రంలో కూడా ఇటీవల చూసుకుంటే విచక్షణ రహితంగా అడవులను నరికివేత సాగుతోందన్నారు. వాటిని నివారించడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. అదేవిధంగా అక్రమ మైనింగ్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో నడుస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసిందని, గత ప్రభుత్వ కాలంలో జరిగిందని చెప్పని అధికార పక్షం కూడా మైనింగ్కి అన్ని రకాలుగా సహకరించిందని అధికార పక్షంకు చెందినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వాళ్ళు కూడా భాగస్వామ్యం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి రామచంద్రయ్య, కె రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి వి గిడ్డయ్య, జిల్లా సహాయక కార్యదర్శులు రసూల్ మున్నెప్ప పాల్గొన్నారు. ఇటీవల కాలంలో చూసుకుంటే విచక్షణ రహితంగా అడవుల నరికివేత సాగుతూ ఉంది, అటవీ భూములు ఆక్రమణ సాగుతూ ఉంది. వాటిని నివారించడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. అదేవిధంగా అక్రమ మైనింగ్ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. గత ప్రభుత్వం చేసిందని చెప్పని, గత ప్రభుత్వ కాలంలో జరిగిందని చెప్పని అధికార పక్షం ఆరోపణలు చేస్తూ, ఈరోజు అధికార పక్షం కూడా అక్రమ మైనింగ్కి అన్ని రకాలుగా సహకరించేటటువంటి పద్ధతుల్లో అధికార పక్షానికి చెందినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వాళ్ళు కూడా భాగస్వామ్యంతో నడుస్తూ ఉంది. విచక్షణ రహితంగా ఇసుక మాఫియా నదుల్లో నుంచి ఇసుక తీసుకొని పోవడం కూడా ఇటువంటి వరదలు పెను విపత్తుకి అది ప్రధాన కారణం అవుతూ ఉంది. మరి ఈ వైపు మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పుడు మన రాష్ట్రం కూడా ప్రధానంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు వరదకి గురయ్యి, వరద బారిన పడ్డాయి. అక్కడ రోడ్లు ఇవన్నీ కూడా దెబ్బతినిపోయి ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో ఒక పక్కన రాయలసీమ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో కరువు తాండవిస్తూ ఉంటే, మరో పక్కన అతివృష్టితోని డెల్టా ప్రాంతం, కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం అంతా కూడా అవలాపకం అవుతాం.